హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తం ప్రపంచంలో ద్విచక్ర వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది భారత్లోనే అందరికీ ఒక అద్భుత అవకాశం ఇచ్చేది ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే మీరు ఎక్కువలో ఈ ద్విచక్ర వాహనాలను చూసి ఉంటారు అవి తక్కువ దూరం వస్తుంది అని ఎలా అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ ఇవన్నీ చైనా నుంచి వచ్చిన బండ్లు వీటితో పాటు ఇండియాలో కూడా ఇలాంటి వాహనాలు ఉన్నాయి బజాజ్ ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇక్కడ దాని రేటు గురించి చాలా పోటీలు జరుగుతూ వస్తున్నాయి అందుకు ఇప్పుడు భారత్ కొత్త స్టార్టప్ ద్వారా సింపుల్ ఎనర్జీ అనే కొత్త వాహనాన్ని రూపుదిద్దుకుంది ఇది బెంగళూరులో మొదలు పెట్టారు దీని బ్యాటరీ వచ్చేసి మార్క్ టూ ఈ బండి ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిందే కానీ కరోనా కారణంగా ఇది సమయం పట్టింది సింపుల్ ఎనర్జీ బెంగళూరుకు చెందిన ఈవి స్టార్టప్ సిరీస్ ఏ లో పదిహేను మిలియన్ల డాలర్లను సమీకరించాలని యోచిస్తోంది ఈ రౌండ్ ఫండింగ్ ఈ సంవత్సరం మూడవ నాటికి మూసివేయబడుతుంది మరియు భారతదేశం మరియు న్యూయార్క్లోని వీసీల మద్దతు ఉండవచ్చు ఈ నెల ప్రారంభంలో ఉత్పత్తి వాహనం యొక్క ప్రోటోటైప్ వెర్షన్ యొక్క టెస్టింగ్ చిత్రాలను ఇటీవల విడుదల చేసినట్లు కంపెనీ నుండి ఒక పత్రికా ప్రకటన తెలిపింది మర్మము చేయని దాంట్లో ప్రీ సిరీస్ నిధులను సేకరించడం జరిగింది సింపుల్ ఎనర్జీ అరవై శాతం నిధులను యాభై వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చెప్పి చేసే అత్యాధునిక తయారీ కేంద్రాన్ని మొదలు పెట్టాలి అని యోచిస్తుండగా మిగిలిన నిధులను ఎక్స్పీరియన్స్ సెంటర్ల ఏర్పాటుకు వినియోగించనున్నారు మేము మా పనులను మరియు పెట్టుబడిదారులతో మా బిల్డింగ్ సమ్మేళనాలను కొలవడానికి ఈ నిధులను సేకరించాలని చూస్తున్నాం రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్లో ఎత్తులో ఉండాలనే లక్ష్యంతో ఉన్నాం వాహనం యొక్క పవర్ ట్రైన్లో మేము స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాం ఇది మా రాబోయే ఉత్పత్తులకు పునాది అవుతుంది అని సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు ఫ్లాగ్షిప్ ఈ స్కూటర్ లాంచ్ ఈ సంవత్సరం మధ్యలో ఉంటుంది లాంచ్ రోజు నుండి ప్రీ బుకింగ్లు ప్రారంభమవుతాయి ఆ తర్వాత వెంటనే డెలివరీలు ఉంటాయి ప్రారంభించిన మొదటి పన్నెండు నెలల్లో యాభై వేల యూనిట్లను ఉత్పత్తి చేసి విక్రయించాలని సింపుల్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది వెల్లడించిన ఉత్పత్తి సెన్సెస్ ప్రకారం మార్క్ టూ నాలుగు పాయింట్ ఎనిమిది కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది ఈసీఓ మోడ్లో రెండు వందల నలభై కిలోమీటర్ల క్లెయిమ్ పరిధి వంద కిలోమీటర్ పర్ అవర్ సుమారుగా అంత వేగం మరియు మూడు పాయింట్ ఆరు సెకండ్లలో గంటకు సున్నా నుంచి యాభై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది ఇతర కీలక ఫీచర్లు మిడ్ డ్రైవ్ మోటార్తో పాటు తొలగించగల బ్యాటరీ మరియు ఫ్యూచర్ స్టిక్ డిజైన్ ఇది టచ్ స్క్రీన్ ఆన్ బోర్డ్ నావిగేషన్ బ్లూటూత్ వంటి స్మార్ట్ ఫీచర్లతో కూడా వస్తుంది ఈ స్కూటర్ ధర లక్షా పదివేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి